సో ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి ప్రాసెసింగ్ ఆఫ్ టాబ్లెట్స్. సో టాబ్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేవి డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో టాబ్లెట్ అంటే ఏంటంటే ఒక పౌడర్ని కంప్రెస్ చేస్తే వచ్చేదాన్నే టాబ్లెట్ అంటాం. సో టాబ్లెట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ కంప్రెస్డ్ సాలిడ్ డోసేజ్. సో ఫ్రమ్ కంటైనింగ్ మెడికేమెంట్స్ విత్ ఆర్ వితౌట్ ఎక్సిపియన్స్. ఒక మెడిసిన్లో క్రూడ్ డ్రగ్ ఉంటుంది, మనకు కావాల్సిన కెమికల్, దాంతోపాటు కొంచెం యాడింగ్ సబ్స్టెన్సెస్, యాడెడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఫ్లేవరింగ్ ఏజెంట్స్, స్వీట్నింగ్ ఏజెంట్స్, బైండింగ్స్, డైల్యూయెంట్స్, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. అంటే ఆ మందు ఒక్కటి చేదుగా ఉంటుంది కాబట్టి, లేదా దానికి బైండింగ్ కెపాసిటీ, టాబ్లెట్ ఫామ్ అవడానికి మనకి ఎటువంటి హాని చేయని పదార్థాలని వేసి దాన్ని ఒక సాలిడ్ డోసేజ్ ఫామ్లో ఇస్తే దాన్నే మనం టాబ్లెట్ అంటాం. సో అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా, ఇండియన్ ఫార్మకోపియా అంటే చాలా మెడిసిన్స్కి వెనకాల షీట్ మీద చూస్తే ఐపి అని రాసి ఉంటుంది. సో ఐపి అంటే ఇండియన్ ఫార్మకోపియా, అంటే మన ఇండియన్ రికార్డ్స్లో ఉండే డ్రగ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఫార్మస్యూటికల్ టాబ్లెట్స్, ఫార్మస్యూటిక్స్ అంటేనే అసలు ఎలా ప్రాసెస్ చేస్తాం మెడిసిన్ అనేది. సో టాబ్లెట్స్ అనేవి సాలిడ్గాను, ఫ్లాట్గా, లేదా బైకాన్వెక్స్గా ఉంటుంది. సో యూజువల్గా టాబ్లెట్ చూసుకున్న మనం పట్టుకున్నప్పుడు అటువైపు ఇటువైపు కొంచెం ఉబ్బుగా ఉంటుంది. సో యూనిట్ డోసేజ్ ఫామ్ అనమాట, అంటే ఇంత ఇది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిక్విడ్ అయితే అలా కాదు, లిక్విడ్ ఇన్ని ఎంఎల్ మనం తీసుకొని దాన్ని వేసుకోవాలి. ఈ టాబ్లెట్స్ ఆల్రెడీ వాళ్ళు ఆ యూనిట్ సాలిడ్ డోసేజ్ ఫామ్గా ప్రిపేర్ చేసేసి ఉంటారు. ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఒక డ్రగ్ని కంప్రెస్ చేసి, లేదా మిక్స్చర్ ఆఫ్ రకరకాల డ్రగ్స్ని అన్నిటినీ కలిపి కంప్రెస్ చేసి విత్ ఆర్ వితౌట్ ఆఫ్ యాడింగ్ ఆఫ్ డైల్యూయెంట్స్. డైల్యూయెంట్స్ అనేవి బైండింగ్ సబ్స్టెన్స్ లాగా, ఈ డ్రగ్ తోటి బైండ్ అయ్యి దాన్ని ఒక టాబ్లెట్ ఫామ్గా తయారు చేయగలిగేది. సో అసలు టాబ్లెట్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా స్టేబుల్గా ఉంటాయి లిక్విడ్ డోసేజ్ కంటే కూడా, అండ్ లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. లిక్విడ్ అయితే కొంచెం ఈజీగా, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. మామూలుగా కూడా ఎక్స్పైరీ డేట్ చూసుకున్నట్టయితే లిక్విడ్ డోసేజ్ కంటే కూడా సాలిడ్ డోసేజెస్కి ఎక్కువ ఉంటాయి. పోర్టబుల్, ఈజీ టు హ్యాండిల్, మనం మామూలుగా పర్స్లోనో బ్యాగ్లోనో కూడా పెట్టేసుకోవచ్చు, స్పిల్లింగ్ అవ్వదు. బెటర్ ఇన్ యాక్యురసీ, సో ఇంతే దా రిక్వైర్డ్ అమౌంట్ అనేది అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ప్రిసిషన్ ఆఫ్ డోసేజ్, లో కాస్ట్ దాన్ ఫర్ ఆల్ ఓరల్ డోస్, అన్ని ఓరల్ డోసేజ్ ఫామ్స్లో కల్లా లో కాస్ట్ ఉండేది టాబ్లెట్. అండ్ ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ టు ప్యాకేజ్ ఆర్ స్ట్రిప్స్, సో కొంచెం చీప్గా కూడా ప్యాక్ చేసేయచ్చు. మళ్ళీ ఇప్పుడు లిక్విడ్ వేరేవైతే అలా కాదు, దానికి ప్యాకింగ్ అంతా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, గ్లాసు, ప్లాస్టిక్ ఇట్లాంటివి వాడాలి. కానీ దీనికైతే కొంచెం పేపర్ లేకపోతే ఫాయిల్, మెటల్ ఫాయిల్స్ ఇవన్నీ వాడి ఈజీగా ప్యాకింగ్ చేసేస్తాం. సో అబ్జెక్షనల్ ఓడర్, ఇంకా చేదుగా ఉన్న అబ్జెక్షనల్ ఓడర్ ఉన్న ఈజీగా కోటింగ్ మెథడ్ ద్వారా దాన్ని మాస్కింగ్ చేసేయచ్చు. సో గ్రేటెస్ట్ కెమికల్ అండ్ మైక్రోబియల్ స్టెబిలిటీ ఓవర్ అంటే లోపల మనం పెట్టిన కెమికల్స్ ఆక్సిడేషన్ కాకుండా, పాడవకుండా చాలా రోజులు ఉండగలదు. అలానే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎంటర్ అవ్వకుండా ప్యాకింగ్ జరుగుద్ది. సస్టెయిన్డ్ రిలీజ్ ప్రోడక్ట్ ఈస్ పాసిబుల్లీ బై ఎంట్రిక్ కోటింగ్. ఎంట్రిక్ కోటింగ్ టాబ్లెట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఎంటరిక్ అంటే ఇంటెస్టైన్ అనమాట. మనం ఏదైనా టాబ్లెట్ మింగంగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది మన స్టమక్లో, ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల ఆ టాబ్లెట్ డ్యామేజ్ అవ్వకుండా, కానీ అక్కడ రిలీజ్ అవ్వకుండా ఆ టాబ్లెట్ ఏంటంటే ఇంటెస్టైన్లోనే రిలీజ్ అవుతుంది, దాన్నే ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటారు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, చిన్నపిల్లలు, అన్కాన్షియస్ పేషెంట్స్కి టాబ్లెట్ వేయలేం. డిసింటిగ్రేషన్ అండ్ డిసల్యూషన్, డిసింటిగ్రేషన్ అంటే అది విడిపోవడం అనమాట, సో సాల్యుబుల్ అయిపోవడం. అండ్ డిసల్యూషన్ ఆఫ్ టాబ్లెట్స్ ఆఫ్ రేట్ డిటర్మైనింగ్ ఫర్ దీన్ని బట్టి డ్రగ్ అబ్జార్ప్షన్ ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా. ఇప్పుడు టాబ్లెట్ ఎంత ఫాస్ట్గా కరుగుతుంది అనే దాన్ని బట్టి బ్లడ్లోకి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పచ్చు. సో యూజువలీ దిస్ షో దే ఆర్ స్లో ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. లిక్విడ్ కంటే, సెమీ సాలిడ్ లిక్విడ్ కంటే కూడా వీటి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ చాలా స్లో. సో డ్రగ్స్ హ్యావింగ్ లో బల్క్ డెన్సిటీ కెనాట్ బి ఫార్ములేటెడ్. లో కొంచెం తక్కువ, చాలా ఇప్పుడు మైక్రోగ్రామ్స్, నానోగ్రామ్స్లో డ్రగ్ చెప్పారంటే దాన్ని టాబ్లెట్ లాగా చేసి మింగడం కష్టం.
కాబట్టి వాటికి స్టార్చ్ మ్యానోస్ ఇలాంటివన్నీ యాడ్ చేసి దాన్ని ప్యాక్ చేస్తారు. కొన్నిసార్లు మనం ఆయుర్వేదిక్లో దాంట్లో చూసినప్పుడైతే కొంచెం హనీ వేసుకోమంటారు అనమాట. హనీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ డ్రగ్ వేసుకోవడానికి హనీ అనేది దాని టేస్ట్ని మాస్కింగ్ చేసి కొంచెం బల్క్ని ఇస్తుంది అనమాట. సో టాబ్లెట్స్ కెన్ నాట్ బి యూస్డ్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. ఎమర్జెన్సీ కేసెస్లో ఎప్పుడు టాబ్లెట్స్ వాడరు, మోస్ట్లీ పెరెంటరల్ ఇస్తారు, అంటే మనకి త్రూ ఇంజెక్షన్స్ ఇస్తారు అనమాట. టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్, కంప్రెస్డ్ టాబ్లెట్స్, మల్టిపుల్ కంప్రెస్డ్ టాబ్లెట్స్ అంటే చాలాసార్లు కంప్రెస్ చేసిన టాబ్లెట్స్, మల్టీ లేయర్ కంప్రెస్డ్ టాబ్లెట్స్. ఇవి అయితే ఈజీగా గుర్తుపట్టచ్చు, ఒక టాబ్లెట్కి చాలా కలర్స్ ఉంటాయి. అండ్ సస్టెయిన్డ్ యాక్షన్ రిలీజ్ టాబ్లెట్స్ అంటే కొంచెం కొంచెంగా రిలీజ్ అవ్వాలి. అది ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ లోపల మెయిన్ టాబ్లెట్ పెడతారు, దాని మీద కోటింగ్ వేస్తారు, మళ్ళీ పౌడర్ పెట్టి మళ్ళీ కోటింగ్ వేస్తారు, మళ్ళీ పౌడర్ పెట్టి మళ్ళీ కోటింగ్ వేస్తారు. ఆ కోటింగ్ రిలీజ్ అయ్యి ఆ పౌడర్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ కొంతసేపు తర్వాత ఆ కోటింగ్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ పౌడర్ రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం ప్రొలాంగ్ రిలీజ్కి ఒక 2-3 డేస్ ఒక టాబ్లెట్ మనకి పనిచేయాలి అంటే ఈ సస్టెయిన్డ్ రిలీజ్ టాబ్లెట్స్ని ఇవ్వచ్చు. ఎంట్రిక్ కోటెడ్ టాబ్లెట్స్, స్టమక్లో ఉండే హెచ్సిఎల్ వల్ల టాబ్లెట్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. సో టాబ్లెట్ ఎప్పుడు కూడా మనకి ఇంటెస్టైన్లోనే రిలీజ్ అవ్వాలని ఎంట్రిక్ కోటెడ్ టాబ్లెట్స్ ఇస్తారు. నెక్స్ట్ షుగర్ కోటెడ్ టాబ్లెట్స్, టాబ్లెట్ చేదుదనాన్ని తగ్గించేవి షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ అనమాట. తర్వాత ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్స్, సో దాని మీద ఒక ఫిల్మ్ లాంటి కోటింగ్ ఇస్తారు, అది మనకి ఎప్పుడు రిలీజ్ అవ్వాలంటే అప్పుడు రిలీజ్ అవుతుంది. చూవబుల్ టాబ్లెట్స్, కొన్ని టాబ్లెట్స్ మనం వైటమిన్ సి టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ త్రూ చూవబుల్ అనమాట, నవిలేస్తాం. సో టాబ్లెట్స్ యూస్డ్ ఇన్ ఓరల్లీ, మౌత్ వరకు మాత్రమే ఉపయోగించే టాబ్లెట్స్ ఏంటంటే బక్కల్ టాబ్లెట్స్ అంటారు. అది మన సైడ్ బక్కల్ అంటే చీక్స్ అని అర్థం, సైడ్ చీక్స్కి జాకి మధ్యలో పెట్టుకుంటాం కానీ బక్కల్ టాబ్లెట్స్ అంటారు. సబ్ లింగువల్ టాబ్లెట్స్, సబ్ అంటే కింద, లింగువల్ అంటే టంగ్, టంగ్కి కింద పెట్టుకునే టాబ్లెట్స్ని సబ్ లింగువల్ టాబ్లెట్స్, అలా కింద పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. అండ్ ట్రాంచెస్ అండ్ లోజెంజెస్, ఇప్పుడు స్ట్రెప్సిల్స్ తర్వాత విక్స్ ఇవన్నీ లోజెంజెస్ అంటాం, వీటిని చప్పరిస్తూ ఉంటాం. తర్వాత డెంటల్ కోన్, సో ఏదైనా పర్సన్కి డెంటల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ జరిగింది, ఆ పన్ను పీకేశారు, పన్ను పీకేసిన తర్వాత అక్కడ బ్లీడింగ్ ఆపడానికి అక్కడ ఒక డెంటల్ కోన్ లాగా పెడతారనమాట, దాన్నే డెంటల్ కోన్స్ అంటాం. సో తర్వాత టాబ్లెట్ అడ్మినిస్ట్రేట్ బై అదర్ రూట్, మౌత్ దగ్గరే కాకుండా ఇంకెక్కడెక్కడ టాబ్లెట్స్ ఎక్కడ టాబ్లెట్స్ ద్వారా మెడిసిన్ ఇస్తాము అంటే ఇంకొకటి ఇంప్లాంటేషన్ టాబ్లెట్. ఇంప్లాంటేషన్ అంటే ఇది ఒక చిన్న సర్జరీ చేసి టాబ్లెట్ని స్కిన్కి కింద ఇంప్లాంట్ చేసేస్తారు, అది కొంచెం సస్టెయిన్డ్గా రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రొలాంగ్డ్గా. మోస్ట్లీ హార్మోన్ టాబ్లెట్స్ అట్లాంటివన్నీ ఇలా ఇంప్లాంటబుల్ టాబ్లెట్స్గా ఇస్తారు. వెజైనల్ టాబ్లెట్, సో వెజైనాలో ఇన్ఫెక్షన్ వస్తే మామూలుగా వాటికి ఏంటంటే వెజైనల్ టాబ్లెట్స్ అని ఉంటాయి, సో ఆ వెజైనల్ టాబ్లెట్స్ని వెజైనాలో ఇన్సర్ట్ చేస్తే మనకి అక్కడే టాబ్లెట్ డిసింటిగ్రేట్ అయ్యి డిజల్యూషన్ జరగద్ది. అండ్ టాబ్లెట్ యూజ్ టు ప్రిపేర్ సొల్యూషన్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఆ టాబ్లెట్ని వాటర్లో కలుపుకొని సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగేసేయాలి. సో అందులో కొన్ని రకాలు వచ్చి ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్. ఎఫర్వెసెంట్ అంటే మనకి మామూలుగా ఈ టాబ్లెట్స్ జెలుసిల్ అలాంటి టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాటర్లో వేసుకోగానే మనకి అదొక డ్రింక్ లాగా తయారైపోతుంది, సో వాటిని ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ అంటారు. డిస్పెన్సింగ్ టాబ్లెట్స్, హైపోడర్మిక్ టాబ్లెట్స్ అంటే స్కిన్ కింద పెట్టుకునే టాబ్లెట్స్. సో అండ్ టాబ్లెట్ ట్రిట్యుయేట్స్, సో డిస్పెన్సింగ్ టాబ్లెట్స్ అన్నా కానీ కరిగే టాబ్లెట్స్. సో ఇక్కడ ఇచ్చారు, ఇది మల్టీ లేయర్ టాబ్లెట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే చాలా కలర్స్ ఉంటాయి, లేయర్స్ లేయర్స్గా వేస్తారు ఈ టాబ్లెట్స్ని. తర్వాత బకల్ టాబ్లెట్స్, బకల్ టాబ్లెట్స్ వచ్చి సారీ ఇది డెంటల్ కోన్ అనమాట. యాక్చువల్గా ఇది డెంటల్ కోన్ ఏంటంటే పంటికి లోపల పెట్టుకుంటారు ఆ డెంటల్ కోన్స్, సో ఇలా ఉంటుంది కోన్. ఇది ఎప్పుడైనా టూత్ ఎక్స్ట్రాక్ట్ జరిగినప్పుడు ఆ ఎక్స్ట్రాక్షన్ జరిగిన ప్లేస్లో ఈ కోన్ని ఇలా బ్రష్ చేసి పెడతారు. ఇది ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్, ఇలా నీళ్ళల్లో వేయంగానే అవి అలా కరిగిపోతాయి. తర్వాత సబ్లింగువల్ టాబ్లెట్స్ అంటే టంగ్కి కింద పెట్టుకునేది. స్ట్రెప్సిల్స్ ఇవన్నీ ఏంటంటే లోజెంజెస్. తర్వాత డెంటల్ కోన్స్ ఇవి.
అండ్ నెక్స్ట్ టాబ్లెట్స్ ఇంజెస్టెడ్ ఓరల్లీ. సో మనం మౌత్ ద్వారా వేసుకునే టాబ్లెట్స్ ఏంటంటే కంప్రెస్డ్ టాబ్లెట్స్. సో ఇవన్నీ అన్కోటెడ్, ఎప్పుడు ఒక్క కంప్రెస్డ్ టాబ్లెట్స్ వచ్చి అన్కోటెడ్ అండ్ ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది, అంటే ఫాస్ట్గా డ్రగ్ని రిలీజ్ చేసేస్తుంది. సో ఇవి వీటిలో ఏంటంటే వాటర్ సాల్యుబుల్ డ్రగ్సే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా రిలీజ్ చేయగలదు. మల్టిపుల్ కంప్రెస్డ్ టాబ్లెట్స్, సో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, అంటే ఒక డ్రగ్లో 2 or 3 డ్రగ్స్ ఉంటాయి అన్నమాట, కలిపి ఇవ్వాలి అన్నప్పుడు మళ్ళీ అవి ఇన్కంపాటబుల్, ఒకదాంతో ఒకటి కలవు అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఒక లేయర్గా దాన్ని కంప్రెస్ చేస్తూ వస్తారు. సో ఎక్సెప్ట్ ఇన్కంపాటబుల్ మెటీరియల్ని ఏం చేస్తారంటే ఏదైతే కలవదో దాన్ని కోర్లో పెడతారు, మధ్యలో పెట్టి సో ఇన్కంపాటబుల్ మిగతా ఇన్కంపాటబుల్ ఎక్సిపియన్స్తో కలిపి వాటిని ఈ కోర్ మీద లేయర్గా వేస్తారు. సో దాన్నే మల్టిపుల్ కంప్రెస్డ్ టాబ్లెట్స్ అంటారు. తర్వాత మల్టీ లేయర్ టాబ్లెట్స్. ఈ మల్టీ లేయర్ టాబ్లెట్స్ ఏంటంటే సో టాబ్లెట్స్ని లేయర్స్గా వేస్తారు. సో ఒక్కొక్కసారి మల్టీ లేయర్గా అన్ని లేయర్స్కి వేసి దాన్ని కంప్రెస్ చేసేస్తారు అన్నమాట. సో ఈ టాబ్లెట్స్ మోస్ట్లీ మల్టీ కలర్లో ఉంటుంది. సో వాటిని చూడంగానే చెప్పచ్చు మల్టీ కలర్డ్ టాబ్లెట్స్ అని. సో ఇవి కూడా ఇన్కంపాటబుల్ సబ్స్టెన్స్ని సపరేట్గా పెట్టడానికి, దేనికి అది కలవకుండా సపరేట్గా పెట్టడానికి, ఈ కలవలేదు అప్పుడు ఏం చేస్తారంటే లేయర్గా దాన్ని పెట్టి దాన్ని కంప్రెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సస్టైన్డ్ యాక్షన్ రిలీజ్. సో కొన్ని డ్రగ్స్ ఏంటంటే చాలా లాంగ్ డ్యూరేషన్తో రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట, మ్యాక్సిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ తోటి బ్లడ్లో కంటిన్యూస్గా రిలీజ్ అవ్వాలి, అట్లాంటి టాబ్లెట్స్ని సస్టైన్డ్ యాక్షన్ టాబ్లెట్స్ అంటారు. తర్వాత ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్. కొన్ని టాబ్లెట్స్ స్టమక్లో డిసింటిగ్రేట్ అవ్వకూడదు, సో కాబట్టి వాటికి ఎంటరిక్ కోట్ వేసి అవి హెచ్సిఎల్లో డైల్యూట్ అవ్వకుండా, డిసింటిగ్రేట్ అవ్వకుండా, సో ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే డైరెక్ట్గా ఇంటెస్టైన్లోనే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షుగర్ కోటెడ్ టాబ్లెట్స్. ఇది మనకు తెలిసిందే, అన్ప్లెజెంట్ ఓడర్ని లేదా టేస్ట్ని మాస్క్ చేయడానికి ఈ మెడికైన్మెంట్లో షుగర్ కోట్ ఇస్తారు, అండ్ అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి. ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్స్. సో కొన్నిటికి ఒక పాలిమర్స్ ఆఫ్ అంటే మోస్ట్లీ సెల్యులోస్నే వాడతారనమాట, సో హైడ్రాక్సీ పొపైల్ సెల్యులోస్, ఇథైల్ సెల్యులోస్ అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్ నుంచి కాపాడడానికి ఇలా ఒక ఫిలిం కోట్ వేస్తారు, ఒక చిన్న ఫిలిం లాగా. ఇప్పుడు మన ఫోన్కి ఎలాగ పైన కోటింగ్ వేస్తామో అలానే సేమ్ హైడ్రాక్సీ ప్రొపైల్ సెల్యులోస్, ఇథైల్ సెల్యులోస్. సో దీస్ పాలిమర్స్ లిటిల్ ఇంక్రీజెస్ ఇన్ ద వెయిట్. దీనివల్ల ఏంటంటే టాబ్లెట్కి కొంచెం వెయిట్ పెరుగుద్ది. సో లెస్ ఎలిజెన్స్ దాన్ ద షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ అండ్ టేస్ట్లెస్గా ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ బకల్ టాబ్లెట్స్ అంటే మనకు తెలిసిందే, బకల్ అంటే గమ్స్కి సైడ్ లిప్స్కి మధ్యలో పెట్టేదాన్ని బకల్ టాబ్లెట్స్ అంటారు. సో దీస్ టాబ్లెట్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ గమ్స్ అండ్ లిప్స్. దీస్ టాబ్లెట్స్ డిసింటిగ్రేట్, అంటే లోపల కడుపులోకి వెళ్ళబడలేదు, డైరెక్ట్గా అక్కడే డిసింటిగ్రేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సో డెంటల్ కోన్స్, వీటన్నిటి గురించి మనకు తెలిసిందే. సో డెంటల్ కోన్స్ ఏంటంటే అవి మైనర్ చిన్నగా కంప్రెస్ అయిన టాబ్లెట్స్. సో వాటిని ఎంటీ సాకెట్ ఆఫ్ ద టూత్ ఎక్స్ట్రాక్షన్లో పెడితే యూజువల్గా బ్యాక్టీరియా నుంచి బ్లీడింగ్ అవ్వకుండా మనల్ని ప్రివెంట్ చేస్తుంది. సో మనకు తెలిసిన కొన్ని టాబ్లెట్స్లో ఏమేమి ఉంటాయంటే లాక్టోస్, సోడియం బైకార్బోనేట్, సోడియం టాబ్లెట్స్. సో 20 to 40 మినిట్స్లో ఇవి డిసింటిగ్రేట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంప్లాంటేషన్ టాబ్లెట్స్, అంటే మౌత్లో నుంచి కాకుండా అదర్ రూట్స్లో నుంచి పెట్టే టాబ్లెట్స్, ఫస్ట్ ఇంప్లాంటేషన్ టాబ్లెట్స్. సో స్కిన్ ఏదైనా ఒక స్కిన్ కింద మైనర్ సర్జరీ చేసి సో దాంట్లో ఇన్సర్ట్ చేస్తారనమాట, ఇన్సర్ట్ చేసినప్పుడు అది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంప్లాంటేషన్లో ఎప్పుడు స్టెరైల్గా ఉండాలన్నమాట, ప్యాకేజింగ్ చాలా స్టెరైల్గా ఉండాలి, ఎందుకంటే అది మనం బాడీలోకి ఇంప్లాంట్ చేస్తున్నాం కాబట్టి. సో యూజువల్గా హార్మోన్స్ని ఇలా పెడతారనమాట. నెక్స్ట్ వెజైనల్ టాబ్లెట్స్. సో దీస్ టాబ్లెట్స్ డిజాల్వ్ స్లోలీ ఇన్ ద వెజైనల్ క్యావిటీ. సో దీస్ ఆర్ ఓరల్ ఆర్ పియర్ షేప్డ్. సో అప్పుడే ఇన్సర్షన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ షేప్ ఇస్తారనమాట. దీస్ టాబ్లెట్స్ యూజ్డ్ టు రిలీజ్ స్టీరాయిడ్స్, యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్, యాంటీసెప్టిక్స్, ఆస్ట్రిజెన్స్ టు ట్రీట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ రెక్టల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటికి అక్కడ డైరెక్ట్గా అక్కడ ఇంప్లాంట్ చేసే అక్కడ ప్లేస్ చేసే టాబ్లెట్సే ఉంటాయి. నెక్స్ట్ ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్.
మోస్ట్లీ ఎంటాసిడ్స్ అనమాట, స్టమక్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని వీటి కోసం ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ ఏంటంటే వాటర్ తో పాటు తీసుకోవాలి, ప్రొడ్యూస్ ఎఫర్వెసెన్స్, ఎఫర్వెసెన్స్ అంటే కరిగిపోద్ది. సో డ్యూ టు కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ఆల్కలై బైకార్బోనేట్ అండ్ సిట్రిక్ యాసిడ్ వల్ల అది కరిగిపోయి విత్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంటుంది వీటిలో, ఆల్కలై బైకార్బోనేట్ అండ్ సిట్రిక్ యాసిడ్. సో ద టాబ్లెట్ షుడ్ బి టైట్లీ కంటెయిన్ టు ప్రివెంట్, వీటిలో తడి కొంచెం కూడా పోకూడదు. నెక్స్ట్ డిస్పెన్సింగ్ టాబ్లెట్స్. సో ఇది కూడా ఓరల్ గా వేసుకునేదే. సో ఈ టాబ్లెట్ కూడా ఓరల్ గా అంటే వాటర్ త్రూ వాటరే వేసుకుంటారు. సో మోస్ట్లీ ఎంజైమ్ టాబ్లెట్స్ అన్ని ఇలానే వేసుకుంటారు. ఇది కూడా వాటర్ లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఈ టాబ్లెట్. హైపోడర్మిక్ టాబ్లెట్స్. హైపోడర్మిక్ టాబ్లెట్స్ వచ్చి ఇవి కూడా కంప్రెసబుల్ టాబ్లెట్స్, ఒకటి లేదా రెండు డ్రగ్స్ ఉంటాయి దీంట్లో. సో రెడీగా వాటర్ సాల్యుబుల్ అయిపోవాలి ఇంగ్రీడియంట్స్. సో స్టెరైల్ వాటర్, సో దీస్ టాబ్లెట్స్ డిజాల్వ్ ఇన్ స్టెరైల్ వాటర్ ఆర్ వాటర్ ఫర్ ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ కోసం తయారు చేసే వాటర్ చాలా స్టెరైల్ గా ఉంటుంది అండ్ అడ్మినిస్టర్డ్ బై పెరెంటర్, అంటే ఈ టాబ్లెట్స్ ని స్టెరైల్ వాటర్ లో కరిగిచ్చి ఇంజెక్షన్ రూపంలో వేసుకుంటారు. సో స్పెషల్ ప్రికాషన్స్ నీడెడ్ డ్యూరింగ్ దేర్ ప్రిపరేషన్. సో దీస్ టాబ్లెట్స్ హౌఎవర్ ఆర్ నాట్ ప్రిఫర్డ్ నౌడేస్, ఇప్పుడైతే ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఆ సొల్యూషన్ అనేది స్టెరైల్ గా ఉంటుందో లేదో తెలియదు. సో ఇన్ కేస్ ఆ సొల్యూషన్ కానీ పొరపాటున స్టెరైల్ సొల్యూషన్ వాడకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ప్రిపరేషన్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఫర్ కంప్రెషన్. సో యూజువల్ గా మనం ఏదైనా సరే డ్రగ్ వేరు మెడిసిన్ వేరు. డ్రగ్ అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మందుని డ్రగ్ అంటారు. మెడిసిన్ అంటే ఏంటంటే ఆ డ్రగ్ ని కొంచెం మాడిఫై చేసి ఇంకేదన్నా సబ్స్టెన్స్ యాడ్ చేసి దాన్ని మనం మింగేలాగా చేస్తే మనం బాడీలోకి తీసుకునేలాగా చేసేదాన్ని మెడిసిన్ అంటారు. సో ఇప్పుడు మామూలుగా ఒక టాబ్లెట్ తయారు చేయాలంటే ఇన్స్టెంట్ గా పౌడర్ కావాలి. సో పౌడర్ ని కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవ్వదు, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పౌడర్ ని గ్రాన్యూల్స్ లాగా తయారు చేస్తాం, ఆ గ్రాన్యూల్స్ ని కంప్రెస్ చేస్తాం. సో కంప్రెస్ చేసినప్పుడు ఈజీగా కంప్రెస్ అయిపోయి టాబ్లెట్ ఫామ్ లోకి మారిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఒక ప్రిపరేషన్ చేయాలి, ఒక బ్యాచ్ లో 100 టాబ్లెట్స్ చేయాలి అంటే ఆ 100 టాబ్లెట్స్ కి తగ్గట్టు వెయిట్ ఇంగ్రీడియంట్స్ ని తీసుకుని దాన్ని వెయి చేస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు రెండు మిక్సింగ్ చేయాలి, సో ఒక దాని వెయిట్ కొంచెం తక్కువ ఉండాలి, ఇంకొక ఇంగ్రీడియంట్ వెయిట్ ఎక్కువ ఉండాలి. దాన్ని బట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ని వెయి చేసి, సో వెయి చేసిన ఇంగ్రీడియంట్స్ ని ఎక్సిపియన్స్ వేసి కలుపుతారు అన్నమాట. ఎక్సిపియన్స్ అంటే మనకి బాడీలో ఎటువంటి హార్మ్ చేయదు, అలా అని బెనిఫిట్ కూడా కాదు. సో అవి ఏంటంటే ఈ డ్రగ్ కి బల్క్ ఫామ్ ఇస్తుంది అన్నమాట. ఈ బల్క్ ఫామ్ ఇచ్చి అది టాబ్లెట్ లాగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కన్వర్టింగ్ ఇప్పుడు ఈ మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ గ్రాన్యూల్స్ లాగా తయారు చేస్తాం, అంటే పౌడర్ ని కొంచెం పెద్దగా పెద్ద పెద్ద సైజ్ లో తయారు చేస్తే వాటిని గ్రాన్యూల్స్ అంటాం. సో డ్రగ్ ప్లస్ ఈ ఎక్సిపియన్స్ కలిస్తే గ్రాన్యూల్స్ లా తయారవుతుంది. సో ఇప్పుడు మెథడ్ అన్నమాట, గ్రాన్యూల్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే మూడు మెథడ్స్ ఇచ్చారు ఇక్కడ. మాయిస్ట్ గ్రాన్యులేషన్ మెథడ్, డ్రై గ్రాన్యులేషన్ మెథడ్, గ్రాన్యూల్స్ బై ప్రిలిమినరీ కంప్రెషన్. సో ఫస్ట్ మాయిస్ట్ గ్రాన్యులేషన్ మెథడ్. సో ఏపీఐ ప్లస్ ఎక్సిపియన్స్. సో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐ అంటే మనకు కావాల్సిన డ్రగ్ అనమాట, ప్లస్ ఎక్సిపియన్స్. సో ఎక్సిపియన్స్ లో ఏంటంటే డైల్యూయెంట్స్, బైండింగ్ ఏజెంట్స్, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్, మాయిస్ట్ అండ్ గ్రాన్యులేషన్ ఏజెంట్స్. కొంచెం మాయిస్ట్ అండ్ వేస్తే కూడా గ్రాన్యులేషన్ లాగా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కంపాటబుల్ ఉండాలి, అప్పుడే అది టాబ్లెట్ గా ఫామ్ అవ్వగలదు. సో ఈ సీవ్ నెంబర్ 8 లేదా 10 ద్వారా పాస్ అయ్యగలిగేవి ఈ ఎక్సిపియన్స్, ఈ గ్రాన్యులేషన్స్. సో ఒక 60 degrees Celsius లో డ్రై చేయాలన్నమాట. సో దెన్ దీస్ డ్రైడ్ గ్రాన్యూల్స్ పాస్ త్రూ ద సీవ్స్, ఆ సీవ్స్ ద్వారా పాస్ చేసినప్పుడు సో దెన్ యాడ్ లూబ్రికేటింగ్ ఏజెంట్స్. ఈ లూబ్రికేటింగ్ ఏజెంట్స్ ఇంకా వాలటైల్ ఆయిల్ లాంటి సబ్స్టెన్సెస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి దాని తర్వాత కంప్రెస్ చేసేయాలి అంతే. సో ఏదన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక పిండి ఏదన్నా కలపడానికి మనం ఏం చేస్తాం, పిండిలో వాటర్ యాడ్ చేస్తాం, అంటే అప్పుడు ఆ వాటర్ అనేది బైండింగ్ ఏజెంట్ గా పనిచేసిందనే కదా. సో ఇక్కడ యూజువల్ గా ఎక్సిపియన్స్ అనేవి డైల్యూయెంట్స్, తర్వాత డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్, బైండింగ్ ఏజెంట్స్, మాయిశ్చరింగ్ ఇవన్నీ కలిపితేనే మనకి కంప్రెషన్ అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ వీటితో పాటు కొంచెం లూబ్రికేటింగ్ ఏజెంట్ కానీ వాలటైల్ సబ్స్టెన్స్ కానీ కలిపితే
బాగా ఒక మనకి ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ లో టాబ్లెట్స్ వస్తాయి తర్వాత డ్రై గ్రాన్యులేషన్ డ్రై గ్రాన్యులేషన్ ప్రాసెస్ వచ్చి జనరల్లీ యూజ్ ఫర్ దోస్ డ్రగ్స్ క్రిస్టలైన్ ప్రాపర్టీస్ ఉండే వాటి క్రిస్టల్స్ లాగా ఉండే వాటికి డ్రై గ్రాన్యులేషన్ ప్రాసెస్ అనేది వాడతారు వాటి ఓన్ బైండింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి సో దీస్ డ్రగ్స్ ఆర్ పాస్డ్ టు ద సీమ్ నెంబర్ 20 అంటే గ్రాన్యూల్స్ అనేవి కొంచెం పెద్దవి కాబట్టి క్రిస్టల్స్ అనేవి కొంచెం పెద్దవి కాబట్టి సీమ్ నెంబర్ ఎక్కువ తీసుకున్నాం అండ్ దే మిక్స్ విత్ అడిషనల్ ఎక్సిపియన్స్ ఇక్కడ కూడా ఎక్సిపియన్స్ ఏంటి మనకి డైల్యూయెంట్స్ తర్వాత డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ బైండింగ్ ఏజెంట్స్ ఇవన్నీ సో దాని తర్వాత రెడీ ఫర్ కంప్రెషన్ ఇవన్నీ వేసి కంప్రెషన్కి రెడీ చేసేస్తాం ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఆస్పిరిన్ టాబ్లెట్స్ సోడియం బ్రోమైడ్ టాబ్లెట్స్ గ్రాన్యూల్స్ బై ప్రిలిమినరీ కంప్రెషన్ సో దీని ఈ మెథడ్నే మనం ఏమంటాం అంటే స్లగ్గింగ్ మెథడ్ అంటాం సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ దోస్ డ్రగ్స్ విచ్ ఆర్ అన్సూటబుల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ కొంచెం మాయిశ్చర్ ఉన్నా తట్టుకోలేని వాటికి ఈ ఫస్ట్ గ్రాన్యూల్స్ బై ప్రిలిమినరీ కంప్రెషన్ సో ఈ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ డ్రై పౌడర్ని కంప్రెస్ చేస్తారు కంప్రెస్ చేసి ఒక పెద్ద టాబ్లెట్ని తయారు చేస్తారు స్లగ్ లాగా సో డ్రై పౌడర్ని ఒక పెద్ద టాబ్లెట్స్గా తయారు చేసి మళ్ళీ ఆ స్లగ్స్ని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేస్తారు సో దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసినప్పుడు ఒక స్పెసిఫైడ్ సీవ్ సీవ్ తోటి దాన్ని సూటబుల్ గ్రాన్యూల్స్ వచ్చేలాగా దాన్ని సపరేట్ చేసుకుంటారు అప్పుడు ఆ సూటబుల్ గ్రాన్యూల్స్ని లూబ్రికేటింగ్ ఏజెంట్స్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ లేదా డైల్యూ గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వేసి తర్వాత రెడీ టు కంప్రెషన్ సో ఎక్సిపియన్స్ యూజ్డ్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ టాబ్లెట్స్ టాబ్లెట్స్ తయారు చేసేటప్పుడు ఎటువంటి ఎక్సిపియన్స్ వాడతారు అంటే డైల్యూయెంట్స్ ఒకటి తర్వాత గ్రాన్యులేషన్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు వాటర్ అనేది వేయంగానే డైల్యూట్ అయిపోగలగాలి దాంతో కలిసిపోగలగాలి తర్వాత గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్ గ్రాన్యులేషన్స్ ఫామ్ చేయగలిగేది బైండింగ్ ఏజెంట్స్ ఒకదాంతో ఒకటి కలవగలిగేది డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ ఈజీగా దాన్ని డిస్పర్స్ చేయగలిగేది లూబ్రికెంట్స్ అంటే మనం టాబ్లెట్ ఫామ్ చేసినప్పుడు టాబ్లెట్ లానే మారాలి అలా కాకుండా కోన్ ఫామ్లో చేస్తే కోన్లా మారాలి అబ్జార్బెన్స్ సో అబ్జార్బ్ చేసుకోగలిగేవి అండ్ కలరింగ్ ఏజెంట్స్ సచ్ అస్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ స్వీట్నింగ్ ఏజెంట్స్ ఇవన్ వీటన్నిటి ఎక్సిపియన్స్గా యాడ్ చేస్తాం సో డైల్యూయెంట్స్ డైల్యూయెంట్స్ ఏంటంటే సో ఏదంటే దాంట్లో వేసినప్పుడు అది డైల్యూట్ అయిపోతుంది So diluents are needed in the formulation tablets when the quantity of medicament in each tablet is very small. So manam teeskon manaku kavalsina medication nanograms lono micrograms lono unte daniki gaani manam diluents add chesthe adi koncham bulk ni form chesi so manaki oka proper solid dose ga manam veskovachu chinna chinna tablets ante veskodam koncham kashtam kabatti దానికి ఒక బల్కి ఫామ్ ని తీసుకురావడానికి డైల్యూయెంట్స్ యాడ్ చేస్తారు సో మనం బాగా ఎక్కువ యూజ్ చేసే డైల్యూయెంట్స్ వచ్చి లాక్టోస్ సుక్రోస్ సోడియం క్లోరైడ్ డెక్స్ట్రోస్ స్టార్చ్ మానిటాల్ సార్బిటాల్ కాల్షియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ బైఫేసిక్ కాల్షియం ఫాస్ఫో డైహైడ్రేట్ సో వీటి వల్ల మన బాడీకి ఎటువంటి హాని జరగదు ఇవి ఈజీగా కరిగిపోతాయి అన్నమాట కాబట్టి డైల్యూయెంట్స్ అని చెప్పారు ఇది టాబ్లెట్తో పాటు కూడా ఈజీగా కలిసిపోగలదు తర్వాత గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్ ఒక పౌడర్ని గ్రాన్యూల్స్ లాగా చేయగలిగేది సో దోస్ ఏజెంట్స్ కన్వర్ట్స్ ద ఫైన్ పౌడర్స్ ఇన్ టు గ్రాన్యూల్స్ బై ప్రొవైడింగ్ ద ప్రాపర్ మాయిశ్చర్ టు కన్వర్ట్ ద ఫైన్ పౌడర్ టు డ్యాంప్ మస్ సో దీంట్లో మనం వాడేది ఏంటంటే గ్రాన్యులేషన్ ఏజెంట్స్కి వాటర్ ఆల్కహాల్ మ్యూసిలేజ్ ఆఫ్ స్టార్చ్ మ్యూసిలేజ్ ఆఫ్ అకేషియా అకేషియా అనే మొక్క నుంచి తీసిన మ్యూసిలేజ్ మ్యూసిలేజ్ ఆఫ్ ట్రగాసెంత్ జిలాటిన్ సొల్యూషను ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఎసిటోన్ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే పౌడర్ అనేది గ్రాన్యూల్స్ లా కన్వర్ట్ అవ్వగలదు సో నెక్స్ట్ బైండింగ్ ఏజెంట్స్ దీస్ బైండింగ్ ఏజెంట్స్ ప్రొవైడ్ గుడ్ స్ట్రెంగ్త్ త్రూ ద గ్రాన్యూల్స్ సో ఇన్ ఆర్డర్ టు కీప్ ద టాబ్లెట్ ఇంటాక్ట్ అంటే కంప్రెషన్ తర్వాత కూడా అది టాబ్లెట్ ఫామ్ లోనే ఉండి విరగకుండా ఉండడానికి దాన్ని బైండింగ్ ఏజెంట్స్ అంటాం సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైండింగ్ ఏజెంట్స్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ టాబ్లెట్స్ సో ఆ టాబ్లెట్ టైప్ని బట్టి ఎంత బైండింగ్ ఏజెంట్ వేసుకోవాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సో లోసెంజెస్ ఇంప్లాంటబుల్ టాబ్లెట్స్లో అయితే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైండింగ్ ఏజెంట్స్ ఉంటాయి సో వెరాజ్ ఇన్ ద అదర్ కేస్ సచ్ అస్ వేర్ టాబ్లెట్స్ హ్యాస్ టు డిసింటిగ్రేట్ క్విక్లీ అక్కడైతే కొంచెం తక్కువ ప్రపోర్షన్లో బైండింగ్ ఏజెంట్స్ వాడతాం సో బైండింగ్ ఏజెంట్స్ యూస్డ్ విత్ గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్ అకేషియా పౌడర్ జిలాటిన్ సుక్రోస్ మిథైల్ సెల్యులోస్ ఇవన్నీ కూడా బైండింగ్ ఏజెంట్స్ డిసింటిగ్రేట్ ఏజెంట్స్ సో టాబ్లెట్ని ఈజీగా డిసింటిగ్రేట్ చేయగలిగేది అంటే ఈజీగా డిస్పర్స్ చేయగలగాలి
these agents are used in formulation of oral and sublingual tablets like Kuvarta. So those agents are divided into two parts. One part is mixed with other excipients before granulation. Other part is mixed with the dry granules before compression. So they act in three ways. So by swelling in contact with water to contact lo anapudu adi ubbali. For example, the daniki vaade disintegrating agents entante maize, starch, potato starch, tarvata methyl cellulose, bentonite, ivanni vaadtam anamata. For producing effervescent ni produce cheyalante ante dispersion water lo veyangane sodium bicarbonate, citric acid, tartaric acid idi. తర్వాత దే మెల్ట్ ఆన్ ఎట్ బాడీ టెంపరేచర్ కోకా బటర్. సో వీటన్నిటిని డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ గా వాడతాం. లూబ్రికెంట్స్, సో దే ప్రొవైడ్ టు ఇంప్రూవ్ ద అపియరెన్స్, ఫ్లో ప్రాపర్టీస్. సో టాబ్లెట్ వేసుకున్నప్పుడు అలా ఫ్లో అయిపోయి స్టమక్ దాకా వెళ్ళిపోవాలి. ఎక్కడంటే అక్కడ అటాచ్ అయితే అప్పుడు కష్టం, మనకి టాబ్లెట్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టుద్ది. సో ఎక్కడంటే అక్కడ స్టిక్కింగ్ అవ్వకుండా దానికి తగ్గట్టు దానికి కొంచెం పాలిషింగ్ ఇస్తారనమాట. సో అవి ఏంటంటే వాటిని లూబ్రికెంట్స్, గైడెన్స్, యాంటీ అడ్హెసివ్ ఏజెంట్స్ అంటారు. వాటికి వాడేవి ఏంటంటే టాల్క్, మెగ్నీషియం స్టీరేట్, కాల్షియం స్టీరేట్, సోడియం క్లోరైడ్, బోరిక్ యాసిడ్, స్టార్చ్, లిక్విడ్ పారాఫిన్, ఇవన్నీ వాడతారు. అబ్జార్బింగ్ ఏజెంట్స్, దీస్ సబ్స్టెన్స్ ఆర్ యూస్డ్ టు అబ్జార్బ్ వాలటైల్ ఆయిల్. సో లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్, టింక్చర్స్, సో దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ టాబ్లెట్స్. సో అబ్జార్బింగ్ ఏజెంట్స్ ఏంటంటే మెగ్నీషియం కార్బోనేట్, కోలిన్ అండ్ స్టార్చ్, ఇవన్నీ అబ్జార్బింగ్ ఏజెంట్స్గా వాడతారు. కలర్స్, ఫ్లేవరింగ్ అండ్ స్వీటనింగ్ ఏజెంట్స్ మనకి బాగా తెలుసు. సో కొన్నిసార్లు చిన్నపిల్లల డ్రగ్స్లో అయితే పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటుంది. సో చిన్నపిల్లలు డ్రగ్ చేదుగా ఉంటే ఊసేస్తారు, లేదా కొన్నిసార్లు ఆ ఫ్లేవర్కి వామిట్ చేసుకుంటారు. వాటన్నిటినీ అవాయిడ్ చేయడానికి స్వీటనింగ్, ఫ్లేవరింగ్, కలరింగ్ ఏజెంట్స్ వేస్తారు. సో కలర్స్ ప్రొడ్యూస్ ఎలిజెంట్ ఎఫెక్ట్ ఆన్ టాబ్లెట్స్. కొన్నిసార్లు రెడ్ కలర్లో ఉండే టాబ్లెట్స్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట డ్యూ టు దట్ కలర్. సో సర్టిఫైడ్ ఎఫ్డి అండ్ సి డైస్ ఆర్ యూస్డ్. ఫుడ్ అండ్ డ్రగ్ వాళ్ళు చెప్పిన రిక్వైర్డ్ డైస్నే వాడతాం. సో అండ్ ఆల్సో న్యాచురల్ డైస్ని దే మిక్స్డ్ విత్ గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్తో పాటు మిక్స్ చేసి ఆర్ మిక్స్డ్ విత్ అదర్ ఇంగ్రీడియంట్స్ బిఫోర్ గ్రాన్యులేషన్. సో ఫ్లేవర్స్ ఆర్ యూస్డ్ మెయిన్లీ లోసెంజెస్లో, ఎఫర్వెసెంట్లో, చ్యూయబుల్ టాబ్లెట్స్లో ఫ్లేవర్స్ వాడతారు. అలానే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఈజీగా డిజాల్వ్డ్ అయిపోవాలన్నమాట ఆర్గానిక్ సాల్వెంట్స్ లో అండ్ దెన్ స్ప్రేడ్ ఆన్ ద గ్రాన్యూల్స్. స్వీటనింగ్ ఏజెంట్స్ ఆర్ యూస్డ్ టు ఇంప్రూవ్ ద టేస్ట్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ నవ్ డేస్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఆర్ యూస్డ్, ఎగ్జాంపుల్ సాకరిన్ అండ్ సైక్లామేట్స్. అండ్ కామన్లీ యూస్డ్ స్వీటనింగ్ ఏజెంట్స్ మనకు తెలిసిందే సుక్రోస్, లాక్టోస్, మానిటో. నెక్స్ట్ కంప్రెషన్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇన్ టు ద టాబ్లెట్స్. సో వాటికి రకరకాల మెథడ్స్ ఉన్నాయన్నమాట. So the various type of machines use it for this purpose. So manaki baaga telisina machines vachi single punch tablet machine, which may be hand operated ledha electrically operated. Okka sari punch chesthe tablet ala bayitku vachestundi ante. Multi punch tablets ante chaala punches untay anamata, chaala tablets vastayi okay sir. Rotatory tablet machine, rotate avutunappudu tablets form avutayi. Dry quota tablet machine, so ila four tablets machines chupicharu ikkada. So first one, single punch tablet machine. So single punch for tablet machine lo first ikkada chuste, so ikkada kanipistundi kada dine hopper antaru. Ee hopper lone medicine estaru, medicine excipients and granulations anni ikkada estaru. Ade powder plus excipients esi tarvata diluents, lubricants anni vesaka granulations form avutayi. ఆ గ్రాన్యులేషన్స్ అయిపోయాక ఆ టోటల్ సబ్స్టెన్స్ ని దీంట్లో వేస్తారు, ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసినప్పుడు దీన్ని డై అంటాం. దీన్ని మొత్తాన్ని డై అంటాం. ఈ డైలో ఏంటంటే ఇనిషియల్ గా పౌడర్ అనేది ఇక్కడ ఈ హాపర్ వచ్చి పౌడర్ని ఇందులో పోస్తుంది. ఇందులో పోసినప్పుడు ఇది దీన్ని అప్పర్ పంచ్ అంటాం, దీన్ని లోవర్ పంచ్ అంటాం. సో అప్పర్ పంచ్, లోవర్ పంచ్, ఇది వచ్చి డై, దీంట్లోనే పౌడర్ పడుతుంది. సో ఇది వచ్చి ఎజెక్షన్ రెగ్యులేటింగ్ స్క్రూ, ఇది వచ్చి కెపాసిటీ రెగ్యులేటింగ్ స్క్రూ. సో ఎజెక్షన్ రెగ్యులేటింగ్ స్క్రూ ఏంటంటే మనం ఇక్కడ స్క్రూని చేసే టైట్ లేకపోతే అడ్జస్ట్ చేసినప్పుడు ఇది ఎంతవరకు, ఈ లోవర్ పంచ్ అనేది ఎంతవరకు పైకి మూవ్ అవ్వాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టాబ్లెట్ ఫిల్ చేసినప్పుడు అప్పర్ పంచు, లోవర్ పంచు రెండు ఒక్కసారిగా పైకి కిందకి కంప్రెస్ చేసినప్పుడు టాబ్లెట్ ఫామ్ అయిపోతుంది.
ఫామ్ అయిన తర్వాత ఈ లోవర్ పంచ్ అనేది మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ బయటకు వచ్చి ఇక్కడ ఎజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎజెక్టర్ ద్వారా టాబ్లెట్ అనేది బయటకు పంపించేస్తుంది. సో హాపర్ షూ, లోవర్ పంచ్, అప్పర్ పంచ్. సో కెపాసిటీ రెగ్యులేటర్, అది ఎందుకంటే లోవర్ పంచ్ని ఎంత వరకు ఎంత క్వాంటిటీ వరకు తీసుకురావాలి, అప్పుడు ఈ లోవర్ పంచ్ ఇంకా కిందకి రావాలా పైకి రావాలి అనేది ఈ కెపాసిటీ రెగ్యులేటర్ స్క్రూ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎజెక్షన్ రెగ్యులేటర్, ఎజెక్షన్ రెగ్యులేటర్ అంటే ఎంత ఫోర్స్తో టాబ్లెట్ని బయటికి తీసుకురావాలి. డై అంటే దేంట్లో అయితే మనం పౌడర్ వేస్తామో దాన్ని డై అంటాం. అండ్ డ్రైవింగ్ వీల్. సో ఇలా ఉంటుంది అన్నమాట మిషన్. ఇది హాపర్. సో ఈ హాపర్ ద్వారా మనం ఆ లోవర్ ఛాంబర్లో మెడిసిన్ వేస్తాం. మెడిసిన్ వేసిన తర్వాత అప్పర్ పంచ్, లోవర్ పంచ్ రెండు కలిసి దాన్ని కంప్రెస్ చేసి టాబ్లెట్ని బయటికి తీసుకొస్తాయి. సో వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అప్పర్ పంచ్ రైజెస్ టు అలో ద హాపర్ షూ టు మూవ్ ఓవర్ ద డై. సో అప్పర్ పంచ్ పైకి వెళ్ళినప్పుడు ఈ హాపర్ షూ అనేది ఆ డై దగ్గరకు వచ్చి ఇంగ్రీడియంట్స్ని ఆ డై లోపల ఫిల్ చేస్తుంది. లోవర్ పంచ్ అప్పుడు కొంచెం కిందకి దిగి ఉంటుంది, ఎందుకంటే గ్రాన్యులేషన్స్ అన్ని ఆ డైలో ఫీడ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు షూ మూవ్ అసైడ్, ఆ షూ హాపర్ షూ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అప్పర్ పంచ్ గట్టిగా మందు మీద ఒత్తుద్ది అన్నమాట. సో ఇప్పుడు కంప్రెస్ అవుతుంది గ్రాన్యూల్స్, కంప్రెస్ అయినప్పుడు అది టాబ్లెట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పర్ పంచ్ రైజెస్ అప్వర్డ్స్, ఇప్పుడు మళ్ళీ అప్పర్ పంచ్ పైకి వచ్చేసి మళ్ళీ దాని పొజిషన్ లోపలికి అది వెళ్ళిపోతుంది. లోవర్ పంచ్ కూడా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు సో సర్ఫేస్ ఆఫ్ ద డై, ఆ సర్ఫేస్ మీద, ఆ డై మీద సర్ఫేస్కి వస్తుంది టాబ్లెట్. అప్పుడు ఎజెక్టర్ ద్వారా టాబ్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇవి పంచెస్ అన్నమాట, ఇవన్నీ పంచెస్, ఇవన్నీ డైస్. అంటే టాబ్లెట్ ఏ ఫామ్లో కావాలో ఆ ఫామ్లో ఉంటుంది ఈ డైస్ అనేది. అంటే ఈ డైస్కి తగ్గట్టే పంచెస్ ఉంటాయి అన్నమాట. దీనికి కంపాటబిలిటీ ఉండాలి. తర్వాత మల్టీ పంచ్ టాబ్లెట్ మిషన్. మల్టీ పంచ్ టాబ్లెట్ మిషన్లో 2 to 12 డైస్ ఉంటాయి ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద. సో వర్కింగ్ ఆఫ్ ద మిషన్ సేమ్ సింగిల్ పంచ్ మిషన్ లానే ఉంటుంది. బట్ ఇన్ దిస్ మిషన్ వన్ స్ట్రోక్, ఒక్క స్ట్రోక్కి చాలా టాబ్లెట్స్ వస్తాయి. అంటే చాలా పంచెస్ కలిసి చాలా డైస్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి ఒకేసారి 2 to 12 టాబ్లెట్స్ లోపల బయటకు వస్తాయి. సో రొటేటరీ టాబ్లెట్ మిషన్, ఇది వచ్చి టాబ్లెట్ని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక మిషన్లో 1200 టాబ్లెట్స్ ఒక నిమిషంలో తయారు చేయొచ్చు. సో దే ఆర్ 70 సెట్స్ ఆఫ్ డైస్ పంచెస్ ఉంటాయన్నమాట దీంట్లో. రొటేటరీ టాబ్లెట్ మిషన్ సర్క్యులర్ రొటేటింగ్ హెడ్ ఉంటుంది, క్యారింగ్ ద నెంబర్ ఆఫ్ పంచెస్ అండ్ డైస్. సో తిరుగుతూ ఉంటుంది అన్నమాట చాలా మెడిసిన్స్. దీస్ ఆర్ యూనిఫామ్ ఫిల్లింగ్ డై, ప్రతి ఒక్క దాంట్లో యూనిఫామ్గా ఫిల్ అయిపోతుంటుంది డై. అండ్ ఇన్ దట్ కంప్రెషన్ ఆఫ్ గ్రాన్యూల్స్ టేక్స్ ప్లేస్ యాజ్ అన్ అప్పర్ అండ్ లోవర్ పంచెస్ పాసెస్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ రోలర్స్. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది రొటేటర్ మిషన్. సో కిందకి పైకి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా 1 2 3 ఇవి అప్పర్, ఇవి లోవర్, 1 2 3 4 ఇలా. సో ఇది కూడా 1 2 3 4 ఇలాగా. అంటే దీనికి ఇది కంపాటబుల్, దీనికి ఇది, ఇది అప్పర్ పంచ్, ఇది డై, ఇది లోవర్ పంచ్. అప్పర్ పంచ్, డై, లోవర్ పంచ్. ఇదేమో ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది మెడిసిన్. ఆటోమేటిక్గా ఫిల్ అయినప్పుడు ఇది అసలు కిందకి రాదు, ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది అప్పర్ పంచ్, లోవర్ పంచ్ కలిసి దీన్ని ఒత్తేస్తాయి. ఒత్తినప్పుడు ఇలా టాబ్లెట్ ఫామ్ అనేది, మళ్ళీ ఈ లోవర్ పంచ్ పైకి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి 1200 టాబ్లెట్స్ రిలీజ్ చేయొచ్చు అన్నమాట ఒక మినిట్లో. సో అప్పర్ అండ్ లోవర్ పంచ్ అండ్ డైస్ దే అడ్జస్ట్ ద ఫీడర్ హాప్, అడ్జస్టింగ్ ద టాబ్లెట్ వెయిట్ అండ్ హార్డ్నెస్, ఫిల్లింగ్ ద హాపర్ విత్ గ్రాన్యూల్స్. గ్రాన్యూల్స్ హాపర్లో ఉన్న గ్రాన్యూల్స్ ఇందులో ఫిల్ అయిపోతాయి. దెన్ ద మిషన్ స్టార్ట్స్, ద హాపర్ డెలివర్స్ ద గ్రాన్యూల్స్ టు ద డైస్, దెన్ సర్క్యులేటింగ్ ద రొటేటింగ్ హెడ్ అండ్ కంప్రెసెస్ ద గ్రాన్యూల్స్ విత్ ద అప్పర్ అండ్ లోవర్ పంచ్. సో ఇలా ఉంటుంది అన్నమాట, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అప్పర్ అండ్ లోవర్ పంచ్. దాని అది ఫిల్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయినప్పుడు అప్పర్ అండ్ లోవర్ పంచ్ ఒక్కసారిగా వచ్చి దాన్ని, సో ఇలా ఎక్కువ టాబ్లెట్స్ రిలీజ్ చేయొచ్చు అన్నమాట దీని ద్వారా.
Next, Dricota tablet machine. This machine is used for manufacturing multi-compressor leather multi-color press-coated tablets. So in this machinery, two rotatory machine work simultaneously. So the core tablet is prepared in one machine, which is transferred to the second machine for compression coat. First core tablet okadanto tayar chesi, dan tarvata compression ki compression coating ki inkoka machine ki marustaru. Next, manufacturing defects in tablets. So deentlo rakalu unnai, capping, manufacturing defects. Konni saalu aa tablet pattukunnappudu manaku viripoddi easyga. So adi manufacturing defects valla jarugutti. కొన్నిసార్లు ఆ ప్యాకింగ్ చేసేటప్పుడే పౌడర్ అయిపోతుంది అనమాట. ఇలా ఏమి ఎలాంటి రకాలైన డిఫెక్ట్స్ ఉంటాయి అంటే క్యాపింగ్, పికింగ్ అండ్ స్టిక్కింగ్, మోట్లింగ్, వెయిట్ వేరియేషన్, హార్డ్నెస్ వేరియేషన్, డబుల్ ఇంప్రెషన్, అవేంటో చూద్దాం. ఫస్ట్ క్యాపింగ్ అనమాట. సో టాబ్లెట్ కానీ ఇలా విరిగితే దాన్ని క్యాపింగ్ అంటాం. ఇలా పైన ఒకటి కింద ఒకటిగా సపరేట్ సపరేట్గా విరిగిపోతే దాన్ని క్యాపింగ్ అంటారు. Means partial or complete remove of top or bottom portion of the tablets. So reasons entante mari fine ga granule cheyadam valla ilanti jarugutti. But for example ekku podundante dan koncham getti compress chesinappudu koncham gettiga pattunte chalu adi easy ga viripothundi. So defective punches and dies vaatilo defect undadam valla high speed of tablet machine dwara kuda jarugutti. High speed of tablet machine dwara unte compression proper ga jaragadu. లేదా గ్రాన్యూల్స్ చాలా డ్రైగా ఉంటేను ఈ డిఫెక్ట్స్ ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఫైన్నెస్ని కొంచెం రెడ్యూస్ చేయాలి. సో డిఫెక్టివ్ పంచెస్ టు బి రీప్లేస్డ్ అండ్ పాలిష్ చేయాలి బాగా యూజ్ చేసే ముందు. స్పీడ్ ఆఫ్ ద టాబ్లెట్ మిషన్ని రెగ్యులేట్ చేయాలి. మాయిశ్చర్ కంటెంట్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకి ఇలా విడిగా అవ్వదన్నమాట. పికింగ్ అండ్ స్టిక్కింగ్. సో మీన్స్ పిక్డ్ ద మెటీరియల్ బై అప్పర్ పంచ్ అండ్ స్టిక్కింగ్ కేస్. కొన్నిసార్లు కంప్రెస్ చేసేటప్పుడు ఆ అప్పర్ పంచ్కి టాబ్లెట్ అతుక్కొని అలానే పైకి వచ్చేస్తుంది. సో లేదా కింద వాల్కి అలా డైకే స్టిక్ అయిపోయి ఉంటుంది. సో రీజన్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లూబ్రికెంట్స్ వేయడం వల్ల, డిఫెక్టివ్ పంచెస్ అండ్ డైస్ వల్ల, సో ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. సో ఈ డిఫెక్ట్స్కి అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే న్యూ సెట్ ఆఫ్ డైస్ అండ్ పంచెస్ని లేదా యూజ్ ఇట్ టు రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ లూబ్రికెంట్. సో కొంచెం లూబ్రికెంట్ అనేది తగ్గించడం వల్ల రిక్వైర్డ్ క్వాంటిటీ వేస్తే చాలు. యూస్ డ్రై గ్రాన్యూల్స్ కొంచెం డ్రై చేయడం వల్ల, ఎక్కువ మాయిశ్చర్ యాడ్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. పికింగ్ అండ్ స్టిక్కింగ్. తర్వాత మోట్లింగ్. మోట్లింగ్ అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కలర్స్ ఆన్ టాబ్లెట్స్. దీన్ని మోట్లింగ్ అంటారు. ఈ రీజన్ ఏంటంటే నాట్ ప్రాపర్లీ మిక్స్ కలర్స్ విత్ గ్రాన్యూల్స్. సో యూస్ డిఫరెంట్ కలరేషన్ ఆఫ్ మెడికైన్మెంట్. ఒక మెడికైన్మెంట్ ఒక కలర్, ఎక్సిపియంట్ ఒక కలర్ వాడితే ఇలా వస్తుంది. So migrating of the dye on the granules during the process of drying. So drying చేసేటప్పుడు dye లో dye ని migrate చేయడం వల్ల. And defects can be overcome by drying the granules at lower temperature. And weight variation. So granules are not uniform in size. Not properly mixed in with lubricants. No uniform flow of granules from the hopper. So use of excessive amount of fine powder వాడడం వల్ల ఈ డిఫెక్ట్స్ని ఏంటంటే రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ లూబ్రికెంట్ వేయడం, తర్వాత రెడ్యూసింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిట్నెస్, రెగ్యులేటింగ్ ద స్పీడ్ ఆఫ్ టాబ్లెట్ మిషన్ వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు. డబుల్ ఇంప్రెషన్. సో ఈ డిఫెక్ట్ ఏంటంటే వెన్ లోవర్ పంచ్ హ్యాస్ మోనోగ్రామ్ అండ్ సమ్ అదర్ ఎన్గ్రేవింగ్ ఆన్ ఇట్. మోనోగ్రామ్ కానీ ఏదన్నా ఎన్గ్రేవింగ్ కానీ ఉండడం వల్ల దాని మీద ఒకసారి ఏదన్నా ఒక జీ అనే ఆల్ఫాబెట్ పడాలి అనుకున్నాం, అది రెండుసార్లు పడితే, అది రెండుసార్లు తప్పుగా పడితే దాన్ని డబుల్ ఇంప్రెషన్ అంటాం. సో అది లోవర్ పంచ్లో కానీ మోనోగ్రామ్ కానీ కొంచెం ఎన్గ్రేవింగ్ కానీ ఉంటే ఈ డబుల్ ఇంప్రెషన్ పడచ్చు. డ్యూ టు సమ్ డిఫెక్ట్ ఇన్ ద మిషన్ లోవర్ పంచ్ మూవ్ స్లైట్లీ అప్వర్డ్స్ బిఫోర్ ఎజెక్షన్ ఆఫ్ ద టాబ్లెట్ అండ్ గివ్స్ సెకండ్ అండ్ తో టైట్ అండ్ ఇంప్రింట్ ఆన్ ద, అంటే మళ్ళీ రెండోసారి పైకి రావడం వల్ల లోవర్ పంచ్ దానివల్ల రెండోసారి కూడా పడచ్చు ఆ ప్రింట్. దిస్ డిఫెక్ట్ కెన్ బి ఓవర్కమ్ బై కంట్రోలింగ్ ద అన్డిజైరబుల్ మూమెంట్ ఆఫ్ లోవర్ పంచ్. సో ఇది ఓవర్కమ్ చేయొచ్చు కొంచెం లోవర్ పంచ్ని ఒక్కసారి పైకి రావడాన్ని కంట్రోల్ చేయడం వల్ల. సో కోటింగ్ ఆఫ్ ద టాబ్లెట్స్ నెక్స్ట్. సో టాబ్లెట్స్ కెన్ బి కోటెడ్ ఫర్ ఫాలోయింగ్ పర్పస్. సో ఎందుకు కోట్ చేస్తామంటే, ఒకటి అన్ప్లెజెంట్ టేస్ట్ అండ్ ఓడర్ ఉండకూడదని కోట్ చేస్తాం. అపియరెన్స్ ఆఫ్ ద టాబ్లెట్స్ కలర్ కోసం కోట్ చేస్తాం. సో అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడడానికి ఫిలిం కోటింగ్ అనేది దానికోసమే చేస్తాం.
సో టు కంట్రోల్ సైట్ ఆఫ్ యాక్షన్ ఎంట్రీ కోటింగ్ టాబ్లెట్స్ చేస్తాం, ఎక్కడ యాక్షన్ జరగాలి అని. సస్టైనింగ్ రిలీజ్ కోసం కోట్ చేస్తాం. ఇలా వీటన్నిటి కోసం రకరకాలుగా కోట్ చేస్తాం అన్నమాట. సో టాబ్లెట్ కోటింగ్ ఇస్ జనరలీ డన్ బై యూజింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ప్యాన్ కోటింగ్ ఒకటి, ప్రెస్ కోటింగ్ ఒకటి. ఈ రెండు ప్రాసెస్ ద్వారా టాబ్లెట్ కోటింగ్ చేస్తారు. ఫస్ట్ ప్యాన్ కోటింగ్. సో ఈ టెక్నిక్ ఏంటంటే ప్యాన్ లో చేస్తారు. సో ఈ ప్యాన్ వచ్చి కాపర్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది. ఈ ప్యాన్ ని రొటేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా రొటేట్ చేస్తూ ఉంటారు. హాట్ ఎయిర్ అనేది బ్లో చేస్తారు అన్నమాట. అప్పుడు స్పీడ్ ఆఫ్ ద ప్యాన్ అడ్జస్ట్ చేసి సచ్ ద వే దట్ ద టాబ్లెట్ రిమైన్స్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో స్పీడ్ ఆఫ్ ద ప్యాన్ అడ్జస్ట్ చేయడం వల్ల టాబ్లెట్స్ అనేవి దేనికైనా అతుక్కోకుండా సపరేట్ గా ఉంటాయి. ఆఫ్టర్ కోటింగ్ పాలిషింగ్ ఇస్ డన్ ఇన్ పాలిషింగ్ ప్యాన్. దాని తర్వాత ఈ కోటింగ్ అయిపోయాక వీటిని పాలిషింగ్ ప్యాన్ కి షిఫ్ట్ అయ్యి టాబ్లెట్స్ ని పాలిష్ చేస్తారు. సో ప్యాన్ కోటింగ్ టెక్నిక్ యూజ్డ్ ఫర్ షుగర్ కోటింగ్. అసేమే షుగర్ కోటింగ్ కి, ఫిలిం కోటింగ్ కి, ఎంట్రీ కోటింగ్ కి ప్యాన్ కోటింగ్ వాడతారు. తర్వాత ప్రెస్ కోటింగ్. సో ఈ టెక్నిక్ లో ఏంటంటే ఫస్ట్ కోటింగ్ టాబ్లెట్స్ ని, కోటింగ్ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏ దేన్నైతే మనం కోటింగ్ మెటీరియల్ గా వాడాలనుకుంటున్నాము. సో దెన్ దిస్ కోటింగ్ మెటీరియల్ ఈ స్ప్రెడ్ ఆన్ ద పర్ఫార్మెడ్ టాబ్లెట్. మనకి కావాల్సిన టాబ్లెట్స్ మీద ఈ కోటింగ్ మెటీరియల్ ని స్ప్రెడ్ చేసేస్తాం. సో అండ్ డ్రై కోటా రొటేటరీ టాబ్లెట్ మిషన్, ఇన్ ఏ డ్రై కోటా రొటేటరీ టాబ్లెట్ మిషన్ లో దీన్ని స్ప్రెడ్ చేసి హోల్ ఆపరేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆటోమేటికలీ. ఇది ఆటోమేటిక్ గా చేసేస్తుంది అన్నమాట. ఇది టాబ్లెట్ కోటింగ్ ప్యాన్. ఇలా ప్యాన్ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ హాట్ ఎయిర్ వదలడం వల్ల ఆ కోట్ అనేది గట్టిగా స్టిక్ అవుతుంది అన్నమాట. ఈ ప్యాన్ తిరుగుతూ ఉంటే కోట్ అన్నిటికీ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత షుగర్ కోటింగ్. సో షుగర్ కోటింగ్ వస్తే ఓల్డెస్ట్ మెథడ్ అన్నమాట, టేస్ట్ ఆఫ్ ద టాబ్లెట్స్ ని మాస్ చేయడం కోసం. బట్ నవ్ డేస్ వేరియస్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ షుగర్ కోటింగ్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ ఎస్థెటిక్ వాల్యూ. సో ఆ వేరియస్ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ సీవింగ్, సీలింగ్, సబ్ కోటింగ్, సిరప్ కోటింగ్, ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ అన్నమాట. ఫస్ట్ సీవింగ్. సో ఇప్పుడు ఏంటంటే ద టాబ్లెట్ టు బి కోటెడ్ ఆర్ షేకన్ ఇన్ ఏ సూటబుల్ సీవ్ టు రిమూవ్ ద ఫైన్ పౌడర్ లేదా బ్రోకెన్ పీసెస్. ఏ టాబ్లెట్ని అయితే మనం కోట్ చేద్దాం అనుకున్నామో దాన్ని బాగా షేక్ చేసి దానికి సూటబుల్ సీవ్లో కొన్ని ఎక్స్ట్రా అయిన బ్రోకెన్ పీసెస్, ఫైన్ పౌడర్ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. దాని తర్వాత సీలింగ్. ఎట్ దిస్ స్టేజ్ ప్రిపేర్ ద వాటర్ ప్రూఫ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టాబ్లెట్. సో ఒక వాటర్ ప్రూఫ్ లేయర్ వేసి ఆ టాబ్లెట్ మీద సీల్ చేసేయాలి. దిస్ ఈస్ డన్ బై యూజింగ్ షెల్లాక్ ఆర్ సెల్యులోసిక్ యాసిడ్ ఫ్యాలేట్ వల్ల దాన్ని సీల్ చేసేస్తాం. సో ఫస్ట్లీ షెల్లాక్ ఆర్ సెల్యులోసిక్ యాసిడ్ ఫ్యాలేట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఆల్కహాల్ ఆర్ అసిటోన్. సో ఇట్ ఈస్ సెవరల్ కోట్స్ ఆర్ గివెన్ ఇన్ ఏ కోటింగ్ ప్యాన్ ద్వారా చాలా కోట్స్ ఇస్తాం, సీల్ చేసేస్తాం. సీల్ చేసేసిన తర్వాత సబ్ కోటింగ్. ఈ స్టేజ్లో ఏంటంటే సో టాబ్లెట్ సైజ్ అనేది కొంచెం పెరగద్దు అన్నమాట చాలా కోట్స్ వల్ల, అంటే కాన్సన్ట్రేటెడ్ సిరప్స్ ఇచ్చి ఇవ్వడం వల్ల. ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ సిరప్ డస్టింగ్ పౌడర్ స్ప్రింకిల్ చేయాలి, ఎందుకంటే అది సిరప్ అతుక్కోవాలి కాబట్టి. సో డస్టింగ్ పౌడర్ అంటే ఏం లేదు, స్టార్చ్, అకేషియా, టాల్క్ వీటిని డస్టింగ్ పౌడర్ అంటారు. డస్టింగ్ పౌడర్ డు నాట్ అలో ద టాబ్లెట్ టు స్టిక్ టుగెదర్, అంటే ఒక్కొక్క టాబ్లెట్ అతుక్కోకుండా హెల్ప్ చేస్తుంది డస్టింగ్ పౌడర్. సో దట్ ఆల్ ప్రాసెస్ డన్ ఇన్ ఏ కోటింగ్ ప్యాన్. తర్వాత సిరప్ కోటింగ్. At this stage, sugar coat opacity color applies to the tablets. Apply అయిపోతుంది. Several coats of the syrup with syrup coating contain coloring material. Opacifying agents are applied to the చాలా కోటింగ్స్ వేసి మనం మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బల్క్ ని తీసుకొస్తాం. Finishing. So 3 or 4 coats of syrup are applied in the rapid succession without dusting powder వాడకుండా ఒక 2-3 సార్లు మళ్ళీ సిరప్ వేయడం వల్ల చాలా సార్లు కోట్ అవుతుంది. సో కోల్డ్ ఎయిర్ ఈ సర్క్యులేటెడ్ టు డ్రై ఈచ్ కోట్. కోల్డ్ ఎయిర్ సర్క్యులేట్ చేయడం వల్ల డ్రై అయిపోతుంది కోట్. సో దిస్ ఫార్మ్స్ ఏ హార్డ్ అండ్ స్మూత్ కోట్. సో పాలిషింగ్. ఈ స్టేజ్ లో ఏంటంటే ఫస్ట్లీ బీ వ్యాక్స్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేసిన తర్వాత దెన్ దిస్ సాల్వెంట్ ఈస్ యూస్డ్ ఆన్ పాలిషింగ్ ద టాబ్లెట్స్. ఫర్ పాలిషింగ్ పర్పస్ పాలిషింగ్ ప్యాన్ ఈస్ యూస్డ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాన్వాస్ క్లాత్ ద్వారా తయారు చేయ ఉంటుంది. The polishing pan rotated in a suitable speed so that the wax coated tablet are rubbed on the canvas cloth. So this give the proper shining to the tablets. So idi polishing pan anamata. Same coating pan lane untundi polishing pan lo.
సో తర్వాత ఫిలిం కోటింగ్ ఫిలిం ప్రిపేర్డ్ ఆర్ కోటెడ్ బై యూజింగ్ ఎ సింగిల్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ పాలిమర్ సో దీంట్లో వాడేది ఏంటంటే హైడ్రాక్సీ ఇథైల్ మిథైల్ సెల్యులోసు కార్బోవాక్స్ పెగ్ 400 ఇవన్నీ వాడతారు ఫిలిం కోటింగ్కి సో ఫిలిం కోటింగ్ ఈస్ ఫస్ట్లీ పాలిమర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ సమ్ వాలటైల్ ఆర్గానిక్ So solvent and it is sprayed over the tablet in the rotating pan or pan coating. So this process will continue until the uniform good film is formed over the tablets. Film coating is also used to make tablets waterproof before the sugar coating. So film coating can be enteric or non-enteric. So ante direct ga intestine lo release avvachu lekapothe release avvakapochu manam cheppalem. So advantages of film coating entante Atmospheric changes, light to air, moisture నుంచి కాపాడుతుంది. అలానే కోటింగ్ ఈజ్ రెసిస్టెంట్ టు క్రాకింగ్ చిప్పింగ్ అవ్వకుండా కూడా. సో ఇట్ డస్ నాట్ ఇంక్రీసెస్ ద వెయిట్. దీనివల్ల వెయిట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. సో ఈ టాబ్లెట్ చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి మచ్ అంత లేబర్ అవసరం లేదు, అంటే అంత పని అవసరం లేదు. ఇట్ ఈస్ లెస్ టైమ్ కన్స్యూమింగ్ టెక్నిక్. తర్వాత ఎంట్రిక్ కోటింగ్. ఎంట్రిక్ కోటింగ్ టాబ్లెట్స్ ఆర్ గివెన్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ టాబ్లెట్స్ విల్ నాట్ డిసింటిగ్రేట్ ఇన్ స్టమక్. స్టమక్లో డిసింటిగ్రేట్ అవ్వకుండా ఇంటెస్టైన్లో డిసింటిగ్రేట్ అవుతుంది సో యూజింగ్ కోటింగ్ రొటేటింగ్ ప్యాన్ ఫర్ కోటింగ్ పర్పస్ సో శాలోలు సెల్యులోజ్ అస్టేట్ ఫ్యాలేటు షెల్లాక్ సో వీచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఫర్ కోటింగ్ పర్పస్ సో మెడికేన్మెంట్స్ రీజన్స్ ఫర్ ఎంట్రిక్ కోటింగ్ ఏంటంటే స్టమక్లో ఇరిటేషన్ రాకుండా ఆ మెడికేన్మెంట్ వల్ల అందులో యాక్షన్ ఆఫ్ మెడికేన్మెంట్ ఇంటెస్టైన్లోనే రిలీజ్ అవ్వాలి అనే దానికి మెడికేన్మెంట్స్ గెట్ డీకంపోజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై అసిడిక్ మీడియం వల్ల ఎక్కడ మెడికేన్మెంట్ పాడైపోతుందో అని సో డిలేడ్ యాక్షన్ ఈస్ నీడెడ్ కొంచెం స్లోగా యాక్షన్ కావాలి అన్నప్పుడు మనం ఎంట్రిక్ కోటింగ్ టాబ్లెట్స్ని ప్రిఫర్ చేస్తాం సో మైక్రో ఎన్క్యాప్సులేషన్ లో ఏంటంటే ఇన్ విచ్ కోటింగ్ కెన్ బి అప్లైడ్ ఆన్ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ డిస్పర్షన్ త్రూ దస్ ఫార్మింగ్ మైక్రో ఎన్క్యాప్సులేషన్ సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కోటింగ్ మెథడ్స్ Because in that process is used to coat the particles, having the particle size. Inta chinna particles ki coat chestaru ante several tenth of the microns. Ala chinna chinna particles ki coat cheyadanni manam micro encapsulation antam. So micro encapsulation will be based on idi chemical process rendu rakalu undi. Chemical process okati, mechanical process okati. So deeni gurinchi next video lo chuddam manam. Okay friends, thank you very much. మీకు కానీ ఫార్మసీ టాపిక్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్